దీన్ని అమలు చేస్తూ ఉన్న విషయాన్ని చేస్తూ ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సాహసం లాంటి పథకం ఎందుకంటే కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరు కేవలం అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కిందనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా సిసిఆర్సీ కార్డ్స్ తీసుకున్న వారే కాకుండా ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కానీ ఈ దేవాదాయ శాఖ కౌలు రైతులకు కానీ నేరుగా ఈ పథకాన్ని అమలు చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా గుర్తుంటే అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటంటే నాలుగేళ్ల కాలంలో యాభై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా అందిస్తామని కానీ చెప్పిన దానికన్నా ఎక్కువ ఐదు సంవత్సరాలు పదమూడు వేల ఐదు వందలు చొప్పున ఇవాళ మేము ఈ పెట్టుబడి సాయాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా ఎప్పటి వరకు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల పన్నెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద నేరుగా రైతుల అకౌంట్లో విడదగిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా ముందే చెప్పినట్టుగా మొదట ప్రారంభమైనప్పుడు పథకం నలభై ఐదు లక్షల మంది రైతాంగం అయితే ఇప్పుడు దాదాపుగా యాభై పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు అంటే దాదాపుగా ఐదున్నర లక్షల మంది రైతులకి అదనంగా ఇస్తూ ఉన్నాం ఇది ఒక రికార్డుగా నేను సందర్భంగా పేర్కొంటాం ఇదే కాకుండా ఇంకా ఎవరైనా సరే అర్హత ఉండి మాకు రైతు భరోసా రావట్లేదని అంటే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు స్థానికంగా ఉన్న సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో కానీ అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో కానీ సమాచారం ఇచ్చి నమోదు చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా ఇది ఒకటే కాదు చాలా పథకాలు వైఎస్ఆర్ రుణ వడ్డీ పంట రుణాల పథకం కానివ్వండి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కానివ్వండి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు కానివ్వండి ఇవన్నీ చూసినప్పుడు మీకు ఇటు శాశ్వతంగానూ అటు తాత్కాలికంగానూ కూడా రెండు వైపులా రైతాంగానికి మేలు చేసే విధంగా విముఖ వ్యూహంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం రైతాంగం పట్ల ప్రేమతో పనిచేస్తున్న విషయం మీకు అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు రైతుని చేయి నడిపించాలి ఎందుకంటే ప్రతి దశలోని రైతుకు సహాయం అందించాల్సిన బాధ్యత మనపై ఉంది తీవ్రమైన ఒత్తిడిలో విత్తనం వేసినప్పటి నుంచి రైతు ఉంటాడు కాబట్టి విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా ప్రతి అంశంలోనూ మనం ముందుండి నడిపించాలనేది ఆయన మాకు ఎప్పటికప్పుడు చెప్తున్న విషయం అందుకే ఇవాళ గ్రామస్థాయిలో ఒక వ్యవస్థని పటిష్టమైన రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చాం రైతుకి నేరుగా సేవలు అందించే ఒక వ్యవస్థను రూపకల్పన చేస్తే ఇవాళ దేశం మొత్తం ఆదర్శంగా ఉందని మెచ్చుకుంటున్న పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు అందుకే రైతు భరోసా కేంద్రాలు ఎంత మీకు ప్రశంసలు పొందుతున్నాయంటే దేశంలోని సంస్థలే కాకుండా అంతర్జాతీయ సంస్థలు ఎఫ్ఏఓ లాంటి సంస్థలు కూడా ముందుకొచ్చి రైతు భరోసా కేంద్రాల అభివృద్ధి కోసం ఎంఓఏలు చేసుకున్న పరిస్థితిని చూశారు రైతు భరోసా కేంద్రాలు ఇంకా కొన్ని అర్బన్ ప్రాంతాల్లో కూడా కావాలనేది డిమాండ్ ఉంది ఇప్పటికే సుమారు నూట యాభై ఎనిమిది అర్బన్ ఆర్బీకేల్ని ప్రారంభించాం ఇంకా ఎక్కడైనా పెట్టాల్సి వస్తే వాటిని కూడా పరిశీలించమని అధికారులు చెప్పాం అంటే కొత్తగా మున్సిపాలిటీలు అయిన ప్రాంతంలో కానీ లేదంటే పట్టణాల్లో ఇంకా వ్యవసాయ భూములు ఉన్న దగ్గర కానీ వారి అవసరాలకి ఈ అర్పణ ఆర్బికేలను కూడా ఇంకా అవసరమైతే ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం పంటల కొనుగోలుకు సంబంధించి మీకు తెలుసు ఎంత పటిష్టంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటలకే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరొక ఏడు పంటలకి అది కూడా పెరిషబుల్ గూడ్స్ నిల్వ ఉంచలేని పంటలకి మనం ఇస్తూ ఉన్నాం ఎంఎస్పిని సుమారు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల విలువ చేసే ఉత్పత్తుల్ని నేరుగా ప్రొక్యూర్మెంట్ చేయగలిగాం ఇది కాకుండా మరో పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది వందల కోట్లు పెట్టి పత్తి కూడా కొనుగోలు చేశాం మీకు తెలిసి దాదాపు ఈ రెండున్నర సంవత్సరాల్లో మనం ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల విలువ కలిగిన ధాన్యాన్ని సేకరించడం జరిగింది అంతా కూడా రైతుకి ప్రతి దశలో మేలు చేయాలనే కార్యక్రమం చేయడం వల్ల జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇన్ని ప్రయత్నాలు చేయడం శాశ్వతంగా వ్యవస్థల్ని పటిష్టపరచడం వల్ల పెద్ద ఎత్తున వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రగతిని నమోదు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ గుడ్ గవర్నెన్స్ ఇండికేటర్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలు మొదటి స్థానంలో నిలిచాయనంటే చాలా చాలా సంతోషించగ విషయం అని చెప్పి సంతృప్తి చెందాల్సిన విషయం అని చెప్పి ఎక్కడితో ఆగిపోకుండా గ్రోత్ ఇంకా పెంచాలని గట్టిగా సంకల్పించాం ఇప్పుడు కూడా ఒక సమావేశం జరిగింది అధికారులతో ఇంతకుముందు ప్రతి వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రతి అంశాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి ఇంకెక్కడెక్కడైతే పటిష్టంగా మనం వ్యవస్థలని కొత్త వ్యవస్థలను తీసుకురావాలని కూడా ఇప్పుడే సమీక్షించాం ఈ గ్రోత్ రేట్ చూసినప్పుడు ఈ గుడ్ గవర్నెన్స్ ఇండికేటర్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని తొలి స్థానంలో పెట్టారు అని అంటే ఆ ఇండికేటర్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది రెండేళ్ళకు ఒకసారి ఇస్తారు ఇది ఈ రేటింగ్ దాంట్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఈ చూసినప్పుడు సుపరిపాలన సూచికలను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ గ్రోత్ రేటు అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ ఎలయ్డ్ సెక్టర్స్లో కానీ రిమార్పు రిమార్కబుల్గా అంటే గుర్తించదగ్గ విధంగా లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ నమోదైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదే రెండు వేల పంతొమ్మిదికి గ్రోత్ రేటు వ్యవసాయ అభివృద్ధి రేటు సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ సిక్స్ పాయింట్ త్రీ నుంచి ఈ టూ ఇయర్స్లో లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్కి ఇది పెరిగింది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది ఈ టూ ఇయర్స్లోనే వంద శాతం అభివృద్ధి వ్యవసాయంలో సాధించామనే విషయాన్ని సగర్వంగా నేను ప్రకటిస్తూ ఉన్నా ఇదే కాకుండా ఉద్యాన రంగాన్ని చూసినప్పుడు కూడా దాదాపుగా అద్భుతమైన ప్రగతిని మనం సాధించాం ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉన్న గ్రోత్ రేటు ఇవాళ ఉద్యాన రంగంలో ట్వెల్వ్ పాయింట్ త్రీ పర్సెంట్ నమ్మవు అంటే రెండు ఇంతలు పెరిగింది ఫోర్ పాయింట్ సెవెన్ నుంచి ట్వెల్వ్ పాయింట్ త్రీకి అదేవిధంగా మిల్క్ ప్రొడక్షన్లో కొత్త రికార్డ్స్ని స్థాపించడం జరిగింది మిల్క్ ప్రొడక్షన్లో లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ని మనం నమోదు చేశాం ఇది మీకు తెలుసు గతంలో డైరీలని అన్నింటినీ కూడా కుదేలు చేసి ప్రైవేటు డైరీల్ని ప్రోత్సహించి డైరీ రంగాన్ని దెబ్బతీసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూసాం దాని నుంచి బయటకు వచ్చి అమూల్ వంటి కోఆపరేటివ్ దిగ్గజాలతో మన భాగస్వామ్యం అయ్యి రైతాంగానికి పాడి రైతులకి మేలైన ధర వచ్చే విధంగా చేయడం ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల ఇది ఇప్పుడు సాధ్యమవుతుందనే విషయాన్ని సందర్భంగా ఉన్నా ఇది చూసినప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ఓన్లీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ నుంచి లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్కి గ్రోత్ రేటు వచ్చిందనే విషయాన్ని సందర్భంగా అంతేకాకుండా మీట్ ప్రొడక్షన్ చూస్తే మనం మైనస్ సిక్స్ సెవెన్ పర్సె సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్లో ఉన్నాం మీట్ ప్రొడక్షన్లో ఇవాళ టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోత్ నమోదైంది టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్ అని అంటే మీరు ఒకసారి ఊహించండి పౌల్ట్రీ కానీ లేకపోతే ఇతర మాంసాభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయని ఇది కాకుండా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఒక దేశంలోనే తలమానికమైన రికార్డుని నమోదు చేశాం దేశంలోనే ఒక ఆదర్శవంతంగా క్రాప్ ఇన్సూరెన్స్ నడుస్తోంది అని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది అంటే తప్పకుండా ఈ ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మొత్తం ఈ గ్రోత్ రేట్స్ కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వమే ఇవాళ కారణం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఒకటే కారణం ఏంటంటే మీరు చూస్తే రూపాయి ప్రీమియం కట్టకుండా ఈ క్రాప్ నమోదు చేసుకుంటే మీకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది మీ పంటల బీమాలో మీరు వస్తారు అనేది దేశంలో ఎక్కడా లేదు ఈ క్రాప్ నమోదు చేసిన ప్రతి ఒక్క రైతు ఆటోమేటిక్గా ఈ పంటల బీమా పథక పథకానికి అర్హుడవుతాడనేది దేశంలో ఎక్కడా అమలు చేయట్లేదు ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఈ రాష్ట్రంలోనగా దేశంలో ఈ విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్న విషయం సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా దీనికి సంబంధించి ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఈ స్కోర్ని ఈ ఇన్సూరెన్స్ స్కీము చేసిందని స్కోరు సాధించిందని చెప్పి దీనికి దగ్గరలో ఇతర రాష్ట్రాలు ఎక్కడా లేవు కూడా చూస్తే ఇతర రాష్ట్రాలకి మనకి అసలు పోలి కనిపించని ఎంత గ్రోత్ కనిపిస్తూ ఉంది అగ్రికల్చర్ అండ్ ఎల్ ఐట్ సెక్టర్స్లో ఇన్సూరెన్స్ లాంటిదైతే ఒక ఆదర్శవంతమైన పథకంగా ఇవాళ దేశంలో కొనియాడే పరిస్థితి వచ్చింది అత్యధిక మంది రైతులు